పట్టణం నందు 12వ వార్డులోని లూథరన్ చర్చ్ పక్కన ఉన్న చెరువు నిండి ప్రజలు ఇబ్బంది పడుతున్నందున మున్సిపల్ చైర్పర్సన్ షేక్ రఫానీ పరిశీలించారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని మున్సిపల్ డిఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డ్ కౌన్సిలర్ యడ్ల ఇంద్ర, పట్టణ వైసీపీ నాయకులు తలహాఖాన్ బ్రహ్మస్వాములు, మున్సిపల్ డిఈ యడ్ల సురేష్, కాకిచిట్టి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం 12వ వార్డు సచివాలయంను మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. మొన్న 1 కోటి రూపాయలు దాంట్లో పెట్టాము. మనము నిన్న మీ చేతికి ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ పెట్టాము. ఈ 3 రోడ్లు ఒకటి పెట్టాం. ఈ రోడ్డు ఒకటి మన పట్ల వాళ్ళు ఉన్నారు అక్కడది. ఈ రోడ్డు రోజు వాళ్ళు పడితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అది మూలం పడింది. మళ్ళా పిల్లల్ని తీసి తీసి అటు పంపి ఇటు పంపి మళ్ళీ తీసుకురండి అని చెప్తున్నారు. అది ఉండిందో ఊడిందో తెలియదు. కానీ మన గవర్నమెంట్కి సంబంధించిన ఒక స్కూల్ ప్రాథమిక విద్యా కేంద్రం మాత్రం స్కూల్ ఉందా? అది అడిగి అది గవర్నమెంట్కి రాయించుకున్నాం. ఇచ్చేవాళ్ళు అయితే మొన్న ఇచ్చేవాళ్ళు సార్. మొన్న జగన్ గారు అడిగినప్పుడే రాసేవాళ్ళు. మనకి పాఠశాల కూడా కావాలండి చిన్నపిల్లలకి. ఇప్పుడు 200 చక్కగా నేను కమిషనర్ గారిని అడిగాను. మీరు అక్కడ ఉండాలా? రాష్ట్రం.